శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీరాజు. ఆలయ మర్యాదలతో పూలమాలలు వేసి ఆలయ అధికారులు స్వాగతం పలకగా స్వామి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సోము వీరాజు ఏపీలోని ఆలయాల్లో అన్యమతస్తుల హవా కొనసాగుతుందని ఆరోపించారు. సోము వీరాజు ఆలయాలపై వివాదాలపై త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన బాట చేపడతామన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి అంశంపై తెలంగాణ ప్రభుత్వాన్ని తప్పుపట్టారు సోము వీరాజు. ఈ రాష్ట్ర ప్రభుత్వం హిందూ వ్యతిరేక వైఖరి, ఈ రాష్ట్ర ప్రభుత్వం క్రిస్టియన్ ముస్లింల యొక్క అనుకూల వైఖరి, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఓట్ బ్యాంక్ రాజకీయాలు నడిపేటువంటి ఆలోచనతో ఉన్న వ్యవస్థల్ని ప్రశ్నించాలి. అమ్మవారి ద్వారా అయ్యవారి ద్వారా వారికి జ్ఞానోదయం కలగాలని దర్శనంలో దర్శించుకుంటూ మొక్కుకుంటూ జరుగుతున్నటువంటి దురాగతాల్ని దేవాలయాల్లో వారికి ఉన్నటువంటి కన్సెంట్, దేవాలయం అంటే ఏంటి, పవిత్రమైనటువంటి దేవాలయాలని ఏ విధంగా ఉంచాలి అనే దాని మీద హిందూ వ్యతిరేక వైఖరిని ప్రశ్నించడం కోసం ఈ యొక్క ఆలయ సందర్శనని మేము ఏర్పాటు చేసుకున్నాం. ఈ ప్రభుత్వంలో చర్చలు కట్టడం, పాస్టర్లకు శాలరీస్ ఇవ్వడం, దర్గాలను సందర్శించడం, మోజాన్కి శాలరీస్ పెంచేయడం, టిప్పు సుల్తాన్ విగ్రహాలను కట్టడం, ఎవరన్నా ఎస్టీలు హిందువులుగా మేము ఉంటానంటే చర్చికి వెళ్ళకపోతే వాళ్ళ పళ్ళు పీకించేయడం, ఒక గ్రామంలో త్రిపురాతకం దగ్గర ఉన్నటువంటి ఒక గ్రామంలో ఎస్టీల్ని దారుణంగా ఊతకోచుకొచ్చారు. వైసీపీ కార్యకర్తలు వాళ్ళ మీద దాడి చేశారు చర్చికి రావడం లేదని. ఓ 14 సంవత్సరాల బాలుడికి తల బద్దలు కొట్టారు, కోమాలో ఉన్నాడు, 2 నెలలు అయింది, ఒక ఆయనకి 4 పళ్ళు పీకేశారు, ఒక ఆయన తల బద్దలు కొట్టారు. హిందువులుగా ఉంటాననేటువంటి ఆలోచనతో పాపానికి హిందువులుగా ఉంటే మేము సహించాం, దీని మీద ఇప్పటి వరకు కూడా ఎస్టీ ఎస్సీ కేసు పెట్టలేదు. ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి మంత్రి ఎంతో ఒత్తాసిచ్చి, ఎడ్యుకేషన్ మినిస్టరు ఒత్తాసి ఇవ్వడం మూలంగా ఆ అధికారులు ఎవ్వరి మీద కూడా కేసు పెట్టినటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఒక ఎమ్మెల్యే గోమాతని, భూమాతని, మేము దీన్ని కోసం తింటే అభ్యంతరం ఏంటి అని చెప్తారా? గోవుల్ని పట్టుకుంటే ఎస్సీ ఉన్నప్పటికి కూడా 150 మంది ముస్లింలు వచ్చి ఎమ్మిగనూరులో తీవ్రంగా కొడితే కేసు పెట్టే దిక్కు లేదు ఈ ప్రభుత్వంలో. అంటే హిందువులకు భద్రత ఉందా ఆంధ్ర రాష్ట్రంలో అని నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని. హిందువులను రక్షించవలసినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి లేదా అని నేను ప్రశ్నిస్తున్నా. ఈరోజు భారత రాజ్యాంగం గోవుని ఏ విధంగా డిస్క్రైబ్ చేస్తే దానికి విరుద్ధంగా వ్యవహరించినటువంటి ఒక ఎమ్మెల్యే మీద మీ వైఖరి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఏంటి? ఎమ్మెల్యే అయినా రాజ్యాంగబద్ధంగా ఉండవలసినటువంటి కొంతమంది జడ్జిల పేరును కోట్ చేస్తూ చెత్త చట్టమా? ఆవులను రక్షించాలనేది చెత్త చట్టమా? మన ఇంట్లో గృహప్రవేశం చేస్తే మొట్టమొదటి కాలు పెట్టిస్తాం ఆవు చేత. కొన్ని కోట్ల జీవరాశులు ఆవుల మోపురంలో ఉన్నాయి. ఏమర్థమవుతుంది ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల కన్నా? నేను కోరుతున్నా ముఖ్యమంత్రి కన్నా అర్థమవుతుందా అని అంటున్నా. ప్రశ్నించేటువంటి దమ్ము లేదా, ధైర్యం లేదా, ఓటే కావాలా అని ముఖ్యమంత్రి నేను ప్రశ్నిస్తున్నా.